పూర్తయింది దాని మరి మల్ల కాళేశ్వరం రిపేర్ పేరు మీద మేడిగడ్డ బరాజ్ పేరు మీద డ్రామా కొట్టకుండా డ్రామా చేయకుండా వెంటనే దాని ప్రారంభించాలిపెట్టి పూర్తయింది కొన్ని కారణాల వల్ల ప్రారంభించలేకపోయినా ఆ రోజు ఆనాడు నిజానికి అప్పుడే చేశాడు కేసీఆర్ గారి చేతుల మీద ట్రయల్ రన్ కూడా పూర్తయింది సరే వచ్చేది మన ప్రభుత్వమే కదా మళ్ళీ వేసుకుందాం అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు మరి మనం రాలేదు నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా మరి తప్పకుండా మలక్పేట రిజర్వాయర్ కూడా నింపి వెంటనే మరి ట్రయల్ రన్ అప్పటికో పూర్తయి ఇప్పటికే దాదాపుగా 4-5 నెలలైంది నింపి మా కోనరావుపేట మండలం అదే విధంగా పైకి లిఫ్ట్ ఏదైతే నడుస్తుందో మరిపట్ల దాకా మా పైన ఉండే కోనరావుపేట ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాలు కూడా నిలిచే లిఫ్ట్ ఏదైతుందో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి మా మీద కోపం ఉంటే మామే తీసుకో కానీ రైతుల మీద నేతల మీద పగ పట్టవద్దు బుద్ధి తక్కువ పని చేయవద్దని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా మీరు చేయగలిగితే మంచి పనులు చేసి మంచి గెలుచుకోండి మా ఒక మంచి పని చేస్తే మీరు రెండు చేయండి నేను ఇంతకు ముందు అక్కడ ముస్తాబాద్ పోతే వాళ్ళు చెప్తున్నారు మా తమ్ముడు ముస్తాబాద్ నుంచి దుబ్బాకు డబుల్ రోడ్ మనం మంజూరు చేసినాం టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది పని చాలు చేయాలి వర్షకాలం లోపల పని పూర్తి చేయొచ్చు కానీ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసిండ్రు నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కాన్షన్స్ తీసుకొని పోయింది ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా దుబ్బాకల టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ సిరిసిల టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళకి ఎందుకు అని చెప్పి ఇది క్యాన్సిల్ చేసి ఇలా నల్లగొండ గుట్ట పోయింది ఇంతకంటే హీనమైన పని కదా మీరు చేతనైతే మేము 14 కోట్లు ఇస్తే 28 కోట్లు మనసు గెలుచుకో ప్రజలుగా పనిచేయాలి నేను ఒక్క పని చేస్తే నువ్వు రెండు పనులు చేయి నేను ఒక్క బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తే నువ్వు ఇంకొక ఆర్డర్ పెద్ద ఆర్డర్ నేను సంవత్సరానికి 400 కోట్లు ఆర్డర్ ఇస్తే నువ్వు 800 కోట్లు ఆర్డర్ వద్దంటున్నా అట్లా గెలుచుకోవాలి కానీ పిలిచి బెదిరించుడు ఆసాములను పిలిచి బెదిరించుడు నేతన్న పిలిచి బెదిరించుడు పాత బకాయి రావని బెదిరించుడు నేను ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి మీరు వెంటనే పాత బకాయిలు కూడా విడుదల చేయండి దాదాపు 200 కోట్ల బకాయిలు ఉన్నాయి అవి కూడా రేపు మీరు వచ్చే లోపలనే విడుదల చేసి మా నేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి కూడా మరి మా నేత తరపున సిరిసిల్ల ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తూ తంగళ్ళపల్లి సోదరులు అదే ఒకటే విజ్ఞప్తి మనం 12 తారీఖు నాడు కరీంనగర్ లో కథన బేరీ అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు మన పెద్దలు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆయనకు సెంటిమెంట్ కరీంనగర్ కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏ ప్రోగ్రామ్ ప్రారంభించినా విజయవంతమవుతుంది అనేది మన సెంటిమెంట్ అందుకే 12 తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో కరీంనగర్ కథన బేరీ పేరిట బహిరంగ సభ జరుగుతుంది మనందరం కూడా మన నియోజకవర్గం నుంచి మన తంగళ్ళపల్లి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలిపోవాలి ఆగన్న రాజన్న మల్ల మీతో కూర్చొని గ్రామాల వారీగా మరి ఎంతమంది మనం జన సమీకరణ చేసుకుందాం ఎట్లా పోదాం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం మీ అందరితో నా ప్రార్థన 12 తారీఖున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రెండోది రేపు కూడా ఒక కార్యక్రమం ఉంది నిరసన కార్యక్రమం దాన్ని కూడా విజయవంతం చేసుకోవాలి ఈ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ వాళ్ళు ఆపోజిషన్ ఉన్నప్పుడు వేరెంత గుర్తిస్తూ మాట్లాడింది ఆనాడు ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తెచ్చిన మనం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ మేము వస్తున్నాం కాంగ్రెస్ వస్తుంది మీకు ఒక్క రూపాయి ఫీజు లేకుండా మేం చేస్తాం ఎల్ఆర్ఎస్ మొత్తం రెగ్యులరైజేషన్ మేం చేస్తాం అన్నాడు అందుకే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అన్నాడు ఎంపీ హైకోర్టుకు పోయి పిల్లేసి బట్టి గారు అసెంబ్లీలో వెలివెట్టి కట్టొద్దు ఎవరు రుసుమన్నాడు సీతక్క గారు కూడా ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది గవర్నమెంట్ అని అన్నాడు మనం తిట్టింది రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకా ఎడకరంగా మాట్లాడాడు ఎల్ఆర్ఎస్ గారు రేపు ఎంఆర్ఎస్ కూడా పెడతాడు కేసీఆర్ మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా పెడతాడు పైసల కోసం అని మాట్లాడాడు మరి ఇలా నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను 25,44,000 మందికి సంబంధించిన సమస్య ఒకరిద్దరిది కాదు ఎల్ఆర్ఎస్ కోసం 25,44,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఒక్కొక్క కుటుంబం మీద 1,00,000 రూపాయలు భారం వేయాలి 20,000 కోట్లు వసూలు చేయాలి మార్చి 30 లోపల అని టార్గెట్ పెట్టుకున్నారు